వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క హౌస్ వచ్చేసి 100 గజాల నార్త్ ఫేస్ హౌస్ అండి. ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. మనకు చుట్టూ కూడా డెవలప్మెంట్ అయితే చాలా బాగుందండి. మనకు ఈ యొక్క ఏరియా నుంచి అయితే మనకి గట్కేశ్వర్ కానివ్వండి, అవుటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర అవుతుంది, అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే చాలా దగ్గర అండి, 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈసీఎల్కి వచ్చేసి ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉంటుందండి. చుట్టూ కూడా బాగా ఇంటర్నేషనల్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానివ్వండి, శ్రీనిధి అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు సరౌండింగ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండి. చూడవచ్చు ఇల్లు అయితే నీట్గా ఉంది, రెండు ఎలివేషన్ కూడా చాలా నీట్గా వచ్చింది. చూడవచ్చు పార్కింగ్ ఏరియా కూడా చాలా నీట్గా వచ్చిందండి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. రెండు ఎలివేషన్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. 100 గజాల్లో వచ్చిందండి, 1850 డైమెన్షన్స్. చూడవచ్చు ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడికి ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ 2 ఎంట్రన్స్ అన్నమాట దీనికి. హాల్లో నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, బయట నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. చూడండి ఈ షెడ్ బ్యాక్ ఏరియా అండి. ఇక్కడ హాల్ చూడవచ్చు మీరు, మొత్తం కూడా ఫ్లోరింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు, మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అలాగే 2 డోర్స్ అన్నమాట, ఇవన్నీ అంటే సింగిల్ డోర్ కాకుండా డోర్లో ఇచ్చారు, టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. హాల్ అయితే సఫిషియెంట్గా వచ్చిందండి, ఇది కంప్లీట్గా హాల్. ఇది అంత హాల్, టీవీ యూనిట్ తెచ్చారు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ కూడా వచ్చిందండి ఇందులోనే. ఇక్కడ పూజా రూమ్, ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా సఫిషియెంట్గా ఉందండి, మరి చిన్నదిగా కాకుండా పెద్దది కాకుండా మీడియంలో ఉందండి. సెల్ఫ్లో అవన్నీ ఇచ్చారు, కిచెన్ ఏది అయితే బాగానే ఉందండి. సెల్ఫ్లు కూడా ఇచ్చారు. కలర్ కూడా ఆల్రెడీ అయిపోయిందండి, రెడీ టు ఆక్యుపై అండి. మీరు ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు, డైరెక్ట్ గ్రో ప్రేషన్కే వచ్చేయచ్చు అనమాట, అంతలాగా రెడీ అయిపోయింది. సో కలర్స్ కూడా వేసేస్తున్నారు. ఏసీ పాయింట్స్ కానివ్వండి, గీజర్ పాయింట్స్ కానివ్వండి, అన్ని పాయింట్స్, అన్ని పవర్ సప్లైకి సంబంధించి అన్నీ ఇచ్చారు. శానిటరీ ఐటమ్స్ కూడా ఫిల్ చేశారండి. ఇక్కడ వెస్ట్రన్ ఇచ్చారు, స్టెప్స్ దగ్గర అయితే ఒక బాత్రూమ్ ఇచ్చారు. సో రెండు బెడ్రూమ్లో రెండు కూడా బాత్రూమ్లు అయితే హాల్లో ఇక్కడ మనకు బెడ్రూమ్స్లో వెళ్ళేవాడిని, కామన్ బాత్రూమ్ వచ్చేసి స్టెప్ దగ్గర ఇచ్చారు, అందుకే కొద్దిగా సఫిషియెంట్గా వచ్చింది. ఇది చూడవచ్చు ఇక్కడ హాల్ సఫిషియెంట్గా వచ్చిందండి ఇక్కడ. సో మనకి ప్రాపర్టీలో వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా అండి, అలాగే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇటు సైడ్ క్లోజ్ చేసుకొని కూడా ఇది కూడా వాడుకోవచ్చు అండి, సపరేట్గా ఆఫీస్ రూమ్ లాగా కానివ్వండి, సపరేట్గా రెంట్కి కానివ్వండి, ఇచ్చుకోవాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు ఇది చూడండి. సో మన మన ఛానల్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి, చిన్న ఇల్లులు పెద్ద ఇల్లులు అవన్నీ ఉన్నాయి. సో మీరు ఇవన్నీ కూడా చూసే ముందు నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేస్తున్న లేటెస్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఫర్దర్గా మూమెంట్లోకి వెళ్ళి చాలామందికి విజిబిలిటీలోకి వస్తుందండి. సో దానివల్ల ఇల్లు కొనాలనేవారికి హెల్ప్ అవుతుంది. సో మీ వంతు ప్రయత్నంగా సబ్స్క్రైబ్, లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాండి. ఫర్దర్గా నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇల్లు ప్రైస్ విషయానికి వస్తే మనకు 57 లాక్స్ చెప్తున్నారండి, స్ట్రైట్లీ నెగోషియబుల్.